నమస్తే, వెల్కమ్ టు కేసీ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మరొక వీడియోతో వచ్చానండి. నేనైతే చాలా రోజుల కిందట వేశాను నేను శారీ కుచ్చులు అనేటివి, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను. ఇది ఒక పట్టు శారీ అండి. పట్టు శారీకి నేను ఇలాగా చీతాకోక చిలుకలతోటి ఇలా డిజైన్ అయితే వేశాను. మరి ఈ డిజైన్కి ఏమేమి కావాలో, ఎలా కుట్టుకోవాలో నేను మీకు కూడా చూపిస్తానండి. ఈ డిజైన్కి అయితే నేను 3 రకాల పూసలను అయితే యూజ్ చేస్తున్నానండి. చూడండి, ఇవి చిన్న సైజ్ పూసలు. అలాగే ఈ శారీకి బ్లౌజ్ అనేది వైట్ డిజైన్ తోడు వచ్చిందండి, అందుకని నేను వైట్ పూసలను అయితే వాడుతున్నాను. దాంతోపాటు సీతాకోక చిలుకలు అండి, ఇవి మీడియం సైజ్ సీతాకోక చిలుకలు. ఈ మూడింటిని కలిపి నేను ఈ పళ్ళుకి కుచ్చులు అనేటివి కుడతాను. అదలాను ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను, చూసేయండి ఒకసారి. ముందుగా నేను మిషన్ థ్రెడ్ అండి, ఇది కాటన్ థ్రెడ్ తోటి 4 లైన్స్ తీసుకున్నాను. 4 4 8 4 8 4 కలిపితే 8 లైన్స్ అయిందండి. ఆ 8 లైన్స్ని ఇట్లా సూదితోటి ఇట్లా కుట్టుకున్నాను. దీనికి గ్యాప్ 1.5 ఇంచ్ ఉందండి. 1.5 ఇంచ్ గ్యాప్ తోటి నేను ఇట్లా కుట్టేసుకున్నాను ముందే. ఇప్పుడు ఈ థ్రెడ్లోకి ఈ పూసలు ఎలా ఎక్కించుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. చూడండి, ముందుగా నేను ఒక సూదికి ఇలా దారాన్ని అయితే ఎక్కించుకున్నాను. ఫస్ట్ ఇలా చిన్న పూసని అయితే ఎక్కించుకోవాలి, తర్వాత ఈ తెల్ల పూసని, లాస్ట్లో ఈ సీతాకోక చిలుకని రివర్స్లో ఇలా ఎక్కించుకోవాలన్నమాట. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఈ చివరిని అయితే ఒక ముడి అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి దీన్ని చూడండి, ఈ రెండింటిని ఇట్లా పట్టుకొని దీని మధ్యలో నుంచి ఈ థ్రెడ్ అనేది ఉండాలి. చూడండి ఎంత సింపుల్గా వెళ్ళిపోతుందో చూడండి. ఇలాగా ఈ థ్రెడ్ తీసేయాలి. ఇప్పుడు ఈ చివరిన మనము ఒక ముడి అనేది వేసుకోవాలి, ఎందుకంటే ఇవి జారిపోకుండా కిందకి. ఇలాగా ఒక ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్నట్లయితే ఆ పూసలు అనేటివి కిందకి జారిపోకుండా ఉంటాయి. ఇలా వేసేసుకోవాలి. ఇలాగే ఈ మొత్తాన్ని కుట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒకసారి కుట్టి చూపిస్తాను, మీరు చూసేయండి. ఒకసారి చూపిస్తాను, చూడండి ఒకసారి. చిన్న పూస, అలాగే తెల్ల పూస, ఇంకా సీతాకోక చిలుకని ఇలా రివర్స్లో చేసి ఈ చివరిన దారంకి చివరిన పట్టుకొని ఆ దారంని మధ్యలోకి తీసుకోవాలి. ఇలాగా మధ్యలోకి తీసుకొని అంతే, చాలా ఈజీగా వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఈ చివరిన ఒక ముడి రెండు ముళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంతో ఈజీగా ఈ పూసలు అనేటివి ఈ థ్రెడ్లోకి వచ్చేసాయి. చూడండి ఒకసారి. ఇప్పుడు వీటికి సిల్క్ థ్రెడ్ని కుచ్చులాగా ఎలా కట్టుకోవాలో నేను చూపిస్తాను, ఒకసారి అది కూడా చూసేయండి. చూడండి, ఇప్పుడు ఈ చివరిన ఈ థ్రెడ్ని ముడి వేయకూడదండి, జస్ట్ ఇట్లాగా ఒక ముడిలాగా ఇట్లా పట్టుకొని మధ్యలో ఈ వేడిని ఇట్లా పెట్టి ఇట్లా లాగి పట్టుకోవాలి. ఇప్పుడు ఈ సిల్క్ థ్రెడ్ని ఈ హోల్ మధ్యలో నుంచి ఇట్లాగా మెల్లగా తీసుకోవాలండి, చిక్కు లేకుండా. మనకి ఎంత హైట్ కావాలో అంతవరకు పెట్టుకొని ఈ చివర ఇలా పెట్టుకొని ఈ చివరి వరకు పెట్టుకొని ఒక ముడి అయితే వేసుకోవాలి. చూడండి ఇలాగా గట్టిగా లాగి ఒక ముడి వేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఒక 2 ముళ్ళు వేసుకుంటే సరిపోతుంది. చూడండి గట్టిగా ఇట్లాగా 2 ముళ్ళు వేసేసుకుంటే సరిపోద్ది. కావాలంటే ఇంకొక ముడి వేసుకున్నా ఏం పర్వాలేదు. వేసేసుకొని ఈ ఎగస్ట్రా ఉన్న ఈ పింక్ కలర్ థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నీట్గా ఈ థ్రెడ్ని మొత్తాన్ని ఇట్లా నీట్గా చేసుకొని జరీ థ్రెడ్ తోటి మనము, నేను గోల్డ్ కలర్ థ్రెడ్ని అయితే వాడుతున్నాను. మీ శారీ ఏ కలర్ ఉంటే ఆ కలరు జరీ థ్రెడ్ని అయితే వాడుకోవచ్చండి. ఇలాగా రివర్స్ నుంచి కుచ్చు బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే ఈ థ్రెడ్ అనేది కుట్టుకోవాలండి, ఎందుకంటే ముడి అనేది వెనకాల ఉంటే మనకి కనిపించకుండా ఉంటుంది కాబట్టి వెనకాల సైడ్ వెళ్ళిపోతుంది. చూడండి ఇలాగా గట్టిగా లాగి ఒక 2 3 చుట్లు చుట్టేస్తే సరిపోతుంది. మనకి గట్టిగా ఇలా లాగేసి చుట్టేసామంటే మనకి థ్రెడ్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది. వెనకాల సైడ్ నుంచి ఇలా నీడిని లాగేసి ఒక ముడి అయితే వేసేసుకోవాలండి. ఈ కుట్టు అనేది జారిపోకుండా ఇలాగా బ్యాక్ సైడ్ నుంచి ఒక ముడి వేసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా కుచ్చు అనేది కట్టేసుకోవచ్చు, చాలా సింపుల్గా కట్టేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ ఎగస్ట్రా ఉన్న ఈ థ్రెడ్ని కట్ చేసేసుకొని మనకి ఎంత హైట్లో కావాలో ఈ కుచ్చు అనేది అంత హైట్లో మనం కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ హైట్లో కట్ చేసుకుంటున్నానండి. చూడండి కుచ్చు అనేది రెడీ అయిపోయింది. ఇలాగే ఇంకా ఇలాగే మిగిలినవన్నీ కుట్టేసుకోవడమే, నేను మిగిలిన కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను. చాలా ఈజీగా సింపుల్గా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయినాయి.
ఇదంతా మొత్తం కలిపి 1 అవర్ 2 అవర్లోనే మనము ఈ శారీ కుచ్చులు అనేటివి మనం కట్టేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా అండి, ఇవి చాలా తక్కువ కాస్ట్లో కూడా చేసేసుకోవచ్చు అండి. చూడండి ఎంత సింపుల్గా ఎంత ఫాస్ట్గా అయిపోతాయో. లాస్ట్ టైం నేను చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి, అందుకోసం మళ్ళీ నేను ఈ కుచ్చులు అనేటివి కడుతున్నాను. మళ్ళీ చూడండి ఫైనల్గా మనకి కుచ్చులు అనేటివి రెడీ అయిపోయినాయి. జస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్లోనే మనకి ఈ కుచ్చులు అనేటివి రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మనకి ఎంత హైట్లో కావాలో అంత ఇందులో చేసేసుకోవచ్చు. చూడండి మొత్తం ఇలాగా కుట్టేసుకున్నాను నేనైతే. చూసారు కదండి కుచ్చిళ్ళు అనేటివి రెడీ అయిపోయినాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.